మెన్సస్ రక్తం మగవాని అంగానికి అంటుకుంటే కృశించిపోతుందా? ఏ మాత్రం కృశించిపోదు. మెన్సస్ రక్తం మార్మ శరీరంలో నిరంతరం ప్రవహించే రక్తమే. శరీరంలో నా ప్రతి అవయవానికి, అది మెదడు కావచ్చు, లేదా ఊపిరితిత్తులు కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, మరి కండరాలు కావచ్చు, అన్నిటికీ ఏ రక్తం అయితే ప్రవహిస్తుందో అదే రక్తం గర్భాశయంలో కూడా వెళుతుంది. మెన్సస్ టైంలో ఆ రక్తం అక్కడ రక్తనాళాలు తెగిపోయి ఉంటాయి. మనకి చేయిలో తెగింది అనుకోండి, వేలు తెగింది అనుకోండి, చేతికి రక్తం వస్తుంది కదా. అలాగే అక్కడేంటే ఏ రక్తం అయితే లోపల గర్భాశయంలో ఎండోమెట్రియానికి రక్తం సప్లై చేస్తుందో అక్కడ కట్ అయిపోతుంది. కట్ అయితే కారుతూ ఉంటుంది. అంటే గర్భాశయంలో ఉన్న రక్తనాళాలు తెగడం వల్ల కారే రక్తమే మెన్సస్ బ్లడ్డు. అది గుర్తించండి. ఎండోమెట్రియానికి రక్తం సప్లై చేసే ఉంటే తీగిపోతాయి, ఎండోమెట్రి జారిపోతుంది, జారిపోతే రక్తం కారుతుంది. అప్పటి రక్తమే కొన్ని నెలల నుంచి సంవత్సరానికి ఉండిపోయి మురిగిపోయి ఉన్న మురికి రక్తం అతను కాదు. మెన్సస్ బ్లడ్ మురికి రక్తం కాదు, మంచి రక్తం. అంచేత మెన్సస్ బ్లడ్ పురుషాంగానికి అంటినట్లయితే పురుషాంగం ఎండిపోతుంది, కృషించిపోతుంది మాట కరెక్ట్ కాదు, ఏమీ నష్టం కలగదు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.